మిత్రుడు మిత్రుడు సార్ సివి రామన్ రీజియన్ అధ్యక్షుడు, లైన్ అశోక్ కుమార్ స్వెయిన్, ఫస్ట్ లేడీ ఆఫ్ దిస్ రీజియన్ శ్రీమతి సునీత, నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు సుధాకర్రావు గారు, గౌరవ అతిథి మరి నాతోటి పవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సులింగారెడ్డి గారు, సోదరుడు ప్రభాకర్రావు, వేదికను అలంకరించిన పెద్దలు, సభలో ఆసీనులైన ఫాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ బిఆర్ రావు గారు, పవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ భాస్కర్ రెడ్డి గారు, పవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మనోహర్ రాజు గారు, ఫస్ట్ వైట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కృష్ణమూర్తి గారు, సోదరులు సోదరిమణులు అతిథులు అందరికీ నమస్కారం. ఇప్పుడే మా సోదరుడు పవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ప్రభాకర్రావు చెప్పడం జరిగింది. నాకు తెలిసిన అశోక్ స్వెయిన్ ఒక నిబద్ధత, ఒక నిష్టతో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతం చేయటంలో ఒక దిట్ట అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాలకి, సీక్రెట్ మామిలో చేసిన ఎన్నో కార్యక్రమాలకి నేను అటెండ్ అవ్వటం జరిగింది. వాళ్ళకి పబ్లిసిటీతో పని లేదు, పని మాత్రమే చేస్తారు. నాకు బాగా గుర్తు 1975లో ఒక దేశ నాయకులు అన్నమాట ఏంటంటే, లెస్ టాక్ వర్క్ మోర్, లెస్ టాక్ వర్క్ మోర్, అలా మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పనులు చేయటంలో మన అశోక్ కుమార్ స్వెయిన్ మరి నెంబర్ వన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ అడాప్ట్ చేసుకున్న సీక్రెట్ మామిడిలో స్కూల్ కావచ్చు, అలాగే మరి ఇంతకుముందు చెప్పిన 31st నైట్ జనవరి జితేంద్ర కుమార్ గారి ఆ గవర్నర్షిప్లో చేసిన చక్కటి కార్యక్రమం, ఒరిస్సా నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా వాటిని మరి ప్రతిబింబించడంలో అక్కడి నుంచి శ్రమకి కూడా మరి లెక్క చేయకుండా, ఖర్చును లెక్క చేయకుండా అక్కడి నుంచి మరి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిజంగా నభూతో నభవిష్యత్. మరి అలాగే ఈరోజు కూడా అన్ని రీజియన్ మీట్ల కంటే కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో ఉండాలని చెప్పి ఈనాడు ఈ రీజియన్ మీట్లో మరి చక్కటి ఏర్పాట్లు చేయటం, వచ్చిన అతిథులందరికీ కూడా చక్కగా సౌకర్యవంతంగా మరి వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇవ్వటం నిజంగా మరి హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. ఒకనొక సందర్భంలో ఈ క్లబ్ మరి వెనకబడి ఉన్న మళ్ళీ రీస్టార్ట్ సెంటీనియల్ ఏకతాన్ని 2017 ఆగస్టులో మరి ప్రారంభించిన ఈ క్లబ్లోంచి ఒక రీజియన్ చైర్మన్గా మరి తన రావటం నిజంగా సమాజ సేవకు కావాల్సింది సంపద కాదు, ఉదార హృదయం, పరులకు సహాయపడాలనే మనస్తత్వం అది అవసరం. అలాగే మరి సాటి మనిషికి సాయం చేయడం వాడు భగవంతుని బంగారు పూలతో పూజించిన వ్యర్థమేనట. తన కోసమే పనిచేసేవాడు, తనకు మాత్రమే గుర్తింపు రావాలనుకునేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు, నాయకుడు కాలేడు. తను చేసిన మంచి పనిని సమాజంలోని వారు మెచ్చుకోవాలి కంటే, సమాజంలోని వారు మెచ్చుకుంటుంటే చూసి ఆనందించేవాడే నిజమైన నాయకుడు. మిత్రులారా, మరి ఈ సర్ సివి రామన్ రీజియన్లో మరి ఉన్న క్లబ్బులు, ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు మల్కాజ్గిరి, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు కృష్ణానగర్, అలాగే మరి గౌతమ్ నగర్ క్యాబినెట్ సెక్రటరీ హోమ్ క్లబ్ గౌతమ్ నగర్, అలాగే మిగిలిన క్లబ్లు కూడా చక్కటి సేవా కార్యక్రమాలు చేసిన వారి అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, అవార్డులు స్వీకరించబోయే వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి రీజియన్ చైర్పర్సన్ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, సమాజానికి చక్కటి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి వారికి నా
శుభాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.